నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గోళ్ళు, చేతివేళ్ళు. చేతివేళ్ళ గోళ్ళ మీద ఎటువంటి మార్పులు వచ్చినాయో కాలు వేళ్ళ మీద కూడా వస్తాయి, కాలు గోళ్ళకు కూడా వస్తాయి. ఈ చేతి గోళ్ళు చూసి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయచ్చు. డాక్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుగు చూస్తారు, నాడి చూస్తారు, కళ్ళు చూస్తారు. ఈ నాడి చూసే సమయంలోనే గోళ్ళు కూడా చూస్తారు. ఈ గోళ్ళ యొక్క రంగును బట్టి కొన్ని జబ్బులను గుర్తించవచ్చు. గోళ్ళు తెల్లగా ఉన్నాయి, అది రక్తహీనతకి సంకేతం. మహిళల్లో ఋతుస్రావం నెలసరి సమయంలో రక్తం ఎక్కువ పోవటం వల్ల వాళ్ళలో రక్తహీనత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. పిల్లలకి పొట్టలో పురుగులు ఉంటాయి. పొట్టలో పురుగులు ఉన్నప్పుడు నొసి పురుగు, ఏలికపాము, బద్దె పురుగు, కొంకె పురుగు. ఈ కొంకె పురుగు అనేది ఈ చిన్నపేగు నుంచి రక్తం పీల్చేస్తుంది, రక్తహీనత వస్తుంది. గోళ్ళు తెల్లగా అవటమే కాకుండా గోళ్ళు స్పూన్ షేప్లో మధ్యలో గుంట పడుతుంది. ఈ గోళ్ళు ఈ కొంతమందికి ఫంగస్ అంటాం, పాచి పడతాయి. ఆ పాచికి కారణం షుగర్ ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఈ పాచి ఉండి నీకు షుగర్ ఉందా అని అడిగితే లేదంటారు. అప్పుడు మూత్ర పరీక్ష, రక్త పరీక్ష చేస్తే షుగర్ బయటపడుతుంది. ఇంకా రంగు కొంతమందికి బ్లూ కలర్లో వస్తుంది. ఈ బ్లూ కలర్లో గోల్డ్ ఉండటాన్ని సైనోసిస్ అంటారు వైద్య పరిభాషలో. ఈ సైనోసిస్ కారణం ఏంటంటే గుండెలో నాలుగు గదులు ఉంటాయి, పైన రెండు గదులు, కింద రెండు గదులు, నాలుగు గదులు. ఈ నాలుగు గదుల మధ్యలో కవాటాలు ఉంటాయి. ఈ ఎడమ గదికి కుడి గదికి మధ్యలో గోడ ఉంటుంది. ఎడమ గదికి కుడి గదికి మధ్య ఉన్న గోడలో ఎప్పుడైనా పుట్టుకతోనే రంధ్రాలు ఉంటాయి. ఈ పుట్టుకతో రంధ్రాలు అనేవి మేనరికం చేసుకోవటం వల్ల ఆ విధంగా వస్తుంటాయి. మేనరికం వల్ల గుండెలో రంధ్రాలు, మెదడు చిన్నగా చిన్నగా ఉండటం, పెద్దదిగా ఉండటం, ఎముక వెన్నుపూస వంగిపోయి గోని రావటం, కాళ్ళు వంకర్లుగా ఉండటం, రకరకాల అవయవ సౌష్ఠవ లోపాలు వస్తాయి. ఆ విధంగా గుండె జబ్బు, పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుల కారణం వల్ల బ్లూ రంగు అవ్వచ్చు. అదే కాకుండా సిగరెట్లు తాగే వాళ్ళకి ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఊపిరితిత్తులు పాడైపోయి అక్కడ ఊపిరితిత్తుల్లో ప్రాణవాయువు, బొగ్గు పులుసు వాయువు మార్పిడి సక్రమంగా జరగని కారణం వల్ల శరీరంలో రక్తములో సమృద్ధిగా ఆక్సిజన్ లేని కారణం వల్ల గోళ్ళు బ్లూ రంగులోకి మారుతాయి. కొన్ని సందర్భాల్లో గోళ్ళు పసుపు రంగులోకి వస్తాయి. గోళ్ళు పసుపు రంగుకి వచ్చినాయి అంటే కామెర్లుగా భావించాలి. గోళ్ళతో పాటు నాలుక పైకెత్తమంటే నాలుక కింద పసుపు రంగు ఉంటుంది. కళ్ళు చూసినా పసుపు రంగు ఉంటాయి. మూత్ర విసర్జన ఎలా ఉంది రంగు అంటే పసుపు అని చెప్తారు. చర్మం కూడా ఇంకా కాస్త కామెర్లు ముదిరితే చర్మం కూడా పసుపు రంగులోకి వస్తుంది. చర్మం మీద కొన్ని సందర్భాల్లో దురద కూడా ఉంటుంది. అందుచేత డాక్టర్లు గోళ్ళను చూసి పరీక్షగా ఏ అవయవాల జబ్బు ఉంది అనేది కూడా గమనించే అవకాశం ఉంటుంది. మనం కూడా గోళ్ళు తెల్లబడినా, పసుపు రంగులోకి వచ్చినా, బ్లూ రంగులోకి వచ్చినా, లేదు అకారణంగా గోళ్ళు పుచ్చిపోతున్నాయి, కొన్ని సందర్భాలు పుచ్చిపోవడం కాదు పగులుతుంటాయి, నిలువుగా పగుళ్ళు, అడ్డంగా పగుళ్ళు ఈ విధంగా వస్తుంటాయి. ఈ రంగు గోళ్ళ యొక్క ఆరోగ్యం చేతి వేళ్ళ గోళ్ళే కాకుండా కాలి వేళ్ళ గోళ్ళను కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఈ విధంగా గోళ్ళను చూసి
ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. Thank you.